శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది కరకట్టల సమస్య ఏళ్లుగా ముంపు గ్రామాల ప్రజలను వెంటాడుతూనే ఉంది వంశధార నది వరదల ప్రభావంతో పంట ప్రాణ నష్టాలను భరిస్తూ ముంపు గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో కరకట్టల నిర్మాణానికి మట్టి కూడా వెయ్యలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరకట్టలు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటి మీద రాతల్లా మిగిలాయని వాపోయారు శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న వంశధార నది పరివాహక ప్రాంతంలోని ముంపు గ్రామాల పరిస్థితి ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతోంది వంశధార నది ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు నది పరివాహక ప్రాంతాలైన కొత్తూరు హిరమండలం భామిని ఎల్లన్పేట సరుబుజ్జిలి ఆముదాల వలస శ్రీకాకుళం గ్రామీణం గార జలుమూరు నరసన్నపేట పోలంకి ప్రాంతాల్లో ఏటా వరద ముంపు తప్పడం లేదు తెలుగుదేశం హయాంలో కరకట్టల నిర్మాణానికి ఆరు వందల యాభై కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులు ఇరవై శాతానికి పైగా పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా కరకట్టల నిర్మాణ పనులన్నీ నిలిపివేసింది దీంతో నూట పంతొమ్మిది గ్రామాల్లోని వేల మంది ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది కరకట్టల నిర్మాణాలు పూర్తి చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ముంపు గ్రామాల ప్రజలు వాపోయారు మాకు ఈ కరకట్ల సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం వినతపత్రాలు ఇవ్వడం ఆ తెలియపరచడం అది మామూలుగా మా బుట్ట దాఖలు చేయడం అది శివాలయం ఆ శివాలయం వర్షాలు ఎక్కువ పడిన వల్ల ఏరు రాకపోయినా ఈ వర్షాలు ఈ కరకట్లు బాగులేని వల్లే కోవిలు మునిగిపోతుంది మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి ఆ పొలాలు మునిగిపోయిన వల్ల ఆ ధాన్యం ఇంట్లోనికి కూడా నీరు చేరిపోయే పరిస్థితి ఉన్నది అలమంచిపేట ఫకీర్ సాయిపేట ఆ వెంకటాపురం చిన్న వెంకటాపురం ఎరగం వరకు అన్ని పాల వలస గ్రామాలన్నీ ఇళ్లలోకి కూడా నీరు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది పశువులు కూడా చనిపోతున్నాయి మనుషులు ఇబ్బంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నిసార్లు తెలియపరచడమే ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం ఒక ఒక కరకట్ట పని చేసింది ఒక సిమెంట్ తాబిడి సిమెంట్ వేసిందనే ఒక పరిస్థితి లేదు వాటి నుంచి రక్షించాలంటే కరకట్టల పని పూర్తిగా సంపూర్ణంగా జరగాల వరదలు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులు ఆ గ్రామాలకు వెళ్లటం కరకట్టలు నిర్మిస్తామని హామీలు ఇవ్వటం తప్ప పరిష్కారం చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు వైకాపా ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లకు పైగానే అవుతున్నా కనీసం శాతం పని కూడా చేయకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు వర్షాకాలానికి ముందే అవసరమైన చోట కరకట్టలు నిర్మించి గ్రామాలు ముంపురకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కరగట్లు మాకు కొట్టి శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత కూడా ఉదూర్ తూపంలో సర్వీస్ చేశారు సర్వీస్ చేసి ఇస్టిమేషన్ భూమి మీద పోయింది దీన్ని సీట్లు అన్ని వచ్చేసి అమౌంట్లు కూడా వచ్చేసేయి ప్రతి ఒక్క రైతుకును అది ఈ రోజు దాన్ని పట్టించుకుని నాదురు కూడా ఎవరు లేదండి అది లేనందువల్ల మాకు కూడా చాలా ఇబ్బందులు వస్తుంది కర్రగట్లు కట్టినట్టు మా ఊరు నదిలో నీరు మా ఊరు రాదు మా ఊరు ముంపుడు రామండి ఇది వరద వస్తే మళ్ళీ మీ ఎటు ఆమ్దాల వచ్చి ఎట్టు తీసిపోతారు అధికారులు వచ్చి ఆ రోజు కూడా మించి లావైపోతారు ఆలుగుసేట్లు తిత్తి మేము ఎందలు పడిసేస్తామండి మా దర్జన బాగుంటే తగ్గితే మేము బతుకుతాం లేదంటే మాకు వెళ్ళిపోవలసిందని ఎవరు పట్టించుకుంటానండి కరకట్లు ఈ రోజు కూడా దాన్ని పట్టించుకుని నాదారు ఎవరు లేరండి ఈ బానకట్టు లేకపోవడం వల్ల ఈ ఫ్లోటింగ్ వచ్చేటప్పుడు అంతా ముంచేయడం జరుగుతుంది దీన్ని ప్రభుత్వం ఏమైనా స్పందించి బానుకొట్టు చేస్తే కొద్దిగా వంశధ్వరీ నారు ఫ్లోటింగ్ ఇటు పొలాల కసి ఉంటుంది ప్రతి సంవత్సరం అప్పులు చేసి ఇచ్చేసినా సరే అది దాన్ని నష్టపరిహారం జరుగుతుంది కానీ బానుగొట్టు ఉంటే కొంత సేవ్ అవుతారు రైతులు బానుగొట్ట ఎప్పుడు చేయడం లేదు వరద వస్తుంది వరదొచ్చి ఏదో అతనికి ఎక్కిపోతాం ఎక్కిపోయి ఆగం దానిపై కుళ్ళిపోతాయి మాము పాడైపోతాను ఈ పంటలకు మదుపు పెట్టేత నిర్వహి వేలు మా వేలు మొదటి పెడతాను మదుపు రావడం లేదు పశువులు మరి అన్ని ఏదో ఎక్కిపోతే అన్ని చచ్చిపోతాయి ఎప్పుడు బాగుంటు బాను కొట్టి అంటారు ఎప్పుడు బాగుంటుంది లేదు ఎప్పుడు ఎన్నో అయిందండి ఎప్పుడు ఎప్పుడు ఎన్ని వరదలు వచ్చినాయి అలాగే పోతాను పంటలు బాగుబట్టు లేదా గుడ్డు లేదు ఒట్టి మాట్లే ఈ చేయండి కరకట్టలు నిర్మించకపోవడంతో వంశధార నదీ తీర ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి ఏడాది వరద ముప్పు కారణంగా పంట పొలాలతో పాటు గ్రామాల్లో కూడా ముంపు గురవడంతో ప్రజలందరూ కూడా నష్టపోతున్నామని ఈ ఏడాదైనా ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి కరకట్టలు నిర్మించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి